అమరావతి రాజధాని భూములపై ప్రభుత్వం కన్నుపడింది. రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే ఆగిపోయాయి. దీంతో వేల కోట్ల పనులు నిరుపయోగంగా మారాయి. సగంలో ఆగిన భవన నిర్మాణాలు, రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ తరుణంలో అమరావతిలో 14 ఎకరాల భూములను ఈ వేలం ద్వారా అమ్మడానికి గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో ధర నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలందరితో ముడిపడి ఉన్న రాజధాని అంశాన్ని తేల్చకుండా భూములు అమ్మడమేంటని రైతులు నిలదీస్తున్నారు. రాజధాని ప్రాంతం మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజా గుండుగోలను బైపాస్ రహదారి పక్కనే ఉన్న నవలూరు వద్ద 10 ఎకరాలు విక్రయించనున్నారు. ఇక్కడ ఎకరం ధర 5,94,50,000గా నిర్ణయించారు. సీడ్ యాక్సెస్ రహదారి పక్కనే పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలు విక్రయిస్తారు. ఎకరం ధర 5,41,44,400రూపాయలుగా నిర్ణయించారు. ఈ రెండు భూములు అత్యంత విలువైనవి. ధరలు నిర్ణయం కావడంతో ఈ వేలంలో అమ్మేందుకు సీఆర్డీఏ పూర్తి వివరాలతో త్వరలోనే ప్రకటన ఇవ్వనుంది.